గర్భిణిని అత్యంత దారుణంగా హింసించినప్పటికీ పోలీసులు ఇంతవరకు చర్య తీసుకోకపోవడాన్ని జనసేన తీవ్రంగా గర్హిస్తుంది. ఇంటి యజమానికి వారికి మధ్య రాజకీయంగా ఎవరికి ఓటు వేయాలి అనే దాని మీద వచ్చిన తగదని ఆసరాగా చేసుకొని శ్రీకాకుళం నుంచి వలసి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న నాగమణి సిద్ధు దంపతుల మీద ఇంటి యజమాని దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేయడం వల్ల అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘటన 19వ తారీఖు జరిగింది, జరిగి 8 రోజులు దాటుతుంది. ఆయన పోలీసుల నుంచి ఎటువంటి చర్య లేదు, జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారు. దాడి చేసిన వారు దోషులు హాయిగా తిరుగుతున్నారు, పైపెచ్చు ఈ దంపతులిద్దరిని బెదిరిస్తున్నారు. మీరు గాజువాకలో ఎలా తిరుగుతారు, మా మీద కంప్లైంట్ పెట్టి జీప్తో గుద్దిచ్చేసి చంపేస్తాం మేము, ఇటువంటి భయపెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, భయం లేకుండా జీవించే హక్కు ఉంది. అటువంటి హక్కుని కాలరాస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తక్షణం లోపల పెట్టాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఒకవేళ పోలీసులు సరైన చర్య తీసుకునే పక్షంలో జనసేన రోడ్ల మీదకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.